అలా ఎందుకు చెప్పాలి? దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు, చేశారా? ప్రతి ఒక్కరికి రెండు బెడ్రూమ్లు అవసరమైన ప్రతి ఒక్కరికి రెండు బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం అన్నారు. ఇవాళ 60-80 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు 1 కోటి మంది. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? నరేంద్ర మోదీ గారు అయితే 2 కోట్లు ఉద్యోగాలు, 8 సంవత్సరాల్లో 16 కోట్లు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ఇంకొక 16 కోట్ల మంది నిరుద్యోగులై 32 కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు. అందుకనే అగ్నిపత్ అనౌన్స్ చేసినప్పుడు రైలు తగలబెట్టేశారు. ఈ స్టూడెంట్లు, విద్యార్థులు వద్దు, తగలబెట్టండి, వచ్చేయండి. ప్రతి ఒక్కరు, బుద్ధున్న ప్రతి ఒక్కరు, తెలివితేటలున్న ప్రతి ఒక్కరు, మన దేశం కాలిపోతుంది. మన రాష్ట్రాలు మోదీ ద్వారా, దేశం కేసీఆర్ ద్వారా, రాష్ట్రం చంద్రబాబు జగన్ ద్వారా, మన ఆంధ్ర రాష్ట్రం కాలిపో, ఇప్పుడున్న పార్టీలన్నీ ఈ దేశాన్ని తగలబెట్టేశారు. అన్నవారు ప్రతి ఒక్క నాకెందుకులే, ఇదో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ, 75 సంవత్సరాల వయసు, రోజు వచ్చేస్తుంటారు ఇక్కడ. చెప్తున్నా నేను కలయలేదు, నిన్న మొన్న రోజులు. ఎందుకు 75 సంవత్సరాల వయసు నాకు ఈ దేశం కాలిపోతుంది, ఈ రాష్ట్రాలు కాలిపోతున్నాయి, రండి కేఏ పాల్ గారితో జాయిన్ అవుతున్నాయి పిలుపునిస్తుంటే 100,000 మంది జాయిన్ అయిపోతారు. ఇంకా జాయిన్ అవ్వడం ప్రతి ఒక్కరు 7995551 తెలంగాణ, 5555552 ఆంధ్రాలు ఇప్పుడే కావచ్చు. ప్రతి ఒక్కరు 100 మందితో కావచ్చు. 0013106345084 వాట్సాప్ గ్రూప్లు పెట్టేసేయండి. ఇదిగో ఈ వారం ఆదివారం అయిపోగానే సోమవారం, బుధవారం అనుకుంటున్నాను, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఇక్కడ ఖమ్మం, కరీంనగర్, వరంగల్, వచ్చే వారం నుండి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరుగుతున్నాను, మీటింగులు పెడుతున్నాను. రాత్రి వెనక పగలనిక కష్టపడదాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. నాకెందుకులే అనకండి, దేవుడు మిమ్మల్ని క్షమించాడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టానండి, పెరిగే నేను ఒక పెద్ద లీడర్, నెంబర్ 2 లీడర్. ఈ 2 వారాల్లో 4 సార్లు కలిశాను. నేను కాంగ్రెస్ పార్టీని వడదలండి. ఎందుకు? నాశనం చేసేసిందనా దేశం? అప్పులు పాలు చేసేసిందనా దేశం? లేదు సార్, నాకు బతికిచ్చింది ఒరే, దేశం నీకు బ్రతికిచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు. చిన్న చిన్న పార్టీలు ఎవరితో మీరు ఉండకండి. ఆ లీడర్స్ వచ్చేసి ప్రజాశాంతి పార్టీలో ఈ మహాసముద్రంలో చేరుకోండి. దేశమంతా, ప్రపంచమంతా సపోర్ట్ చేస్తున్నారు మనం అధికారంలో రావాలని. రండి ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి, ప్రజల్ని రక్షించుకుందాం, అభివృద్ధి. మీరు చేసిన 100 లక్షల కోట్ల అప్పు తీర్చగలరు, దేశంలో అభివృద్ధి చేయగలరు. తెలంగాణలో 4,60,000 కోట్లు సర్ప్లస్, 8 సంవత్సరాలు మళ్ళా 4,05,00,000 కోట్లు అప్పు అయిపోయింది, 10 లక్షల కోట్లు ఆల్మోస్ట్ ఆంధ్రాలో అప్పు అయింది. ఎవరు తీర్చగలరు? ఇంకే ఒక్కరైనా మీరు అప్పులు చేయగలిగారు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు. ఎవరైనా అప్పులు తీర్చగలరా? వీడు మోదీకి అప్పులు దొరకట్లే, డబల్ ఎకానమీ చేస్తారని మాటిచ్చారు మోదీ గారు. 15 లక్షల ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు వేస్తారని వేశారా? సరికదా, 50 లక్షల కోట్లు మోదీ గారు ఒకరే 7 సంవత్సరాల్లో అప్పు చేసేసారు. దేశంలో 70 లక్షలు 70 సంవత్సరాల్లో
అన్ని పార్టీలు 5 లక్షలు చేస్తే ఈయన కేవలం 7 సంవత్సరాల్లోనే 50 లక్షల కోట్లు వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరు అప్పేవారు అడుక్కున్న అప్పేవట్లే ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రధానమంత్రి వెళ్ళి నిన్న జర్మనీ UAE అడుక్కోవడానికి వెళ్ళి అవుతాం కదా. మీ దేశానికి ఎందుకు కమ్యూనల్ అజెండా ఇది, సెక్యులర్ అజెండా లేదు, దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. అందుకనే గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఒక్కరు కూడా ఇంట్లో వాచ్ చేస్తున్న వారు రిలాక్స్ అవ్వాలి. 100 మందితో రోజుకి చెప్పండి, 1000 మందితో రోజుకి చెప్పండి. నేను మీ జిల్లాలో వచ్చినప్పుడు కార్యకర్తలుగా నాయకులుగా చేరుకోండి. ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు రిటైర్ అయిపోయి నాకెందుకు, బీజేపీలో చేరితే 1000 కోట్లు దోచుకున్న వాళ్ళందరికీ కాపాడుతారు వాళ్ళు. ఏయ్, పుట్టినప్పుడు మనం ఏం తేలా, చనిపోయినప్పుడు మనం ఏం తీసుకెళ్ళా? ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతో వెళ్ళిపో. బ్లాక్ డబ్బు ఉంటే నల్లధనం ఉంటే పనిచేసేయండి, తెల్లధనం ఉంటే చారిటీ చేసేయండి. నేను చేసినట్టు మానవత్వం దైవత్వంతో ఉండండి, దేశాన్ని ప్రేమించండి. పార్టీలు కాదు, దేశాన్ని, పదవులు కాదు, దేశాన్ని. విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరితే అంతకంటే ఇంకేముంది శాపగ్రస్తం. అంతకంటే తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, పంజాబ్లో ఏ విధంగా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, అకాలదళ పార్టీని చిత్తు చిత్తుగా పంజాబ్ ప్రజలు ఓడించారో నా తెలుగు ప్రజలు, నా ఆంధ్ర తెలంగాణ ప్రజలు. ఎక్కడున్న కేసీఆర్ కుటుంబాన్ని, అకాలీదళ 5 గురు కుటుంబం, ఒక పెద్ద వాళ్ళకి 1 లక్ష కోట్లు ఓడించారు కదా బీజేపీని, కాంగ్రెస్ని, అకాలీదళ్ళని. మీరు ఓడించరా? ఢిల్లీ ప్రజలు ఓడించారు కదా, మీకు తెలివితేటలు లేవా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా, కోపం లేదా? ఈ అవినీతి పరుల్ని, ఈ కుటుంబ కుల కుట్ర అవినీతి పనులు మనం ఓడించాలని పౌరుషం లేదా? స్టూడెంట్స్, రైలు తగలబెడితే ఏమి రావు, ధర్నాలు చేస్తే చేతులు కానీ నేను చెప్తా, ధర్నాలు చేస్తే ఏమి రావు. రండి, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ మోదీ అన్న ప్రతి లీడరు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇదే అమీర్పేట ఆఫీస్కి రండి, నన్ను కలవండి, రండి, చేతులు కలపండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. ఈ శనివారం జూలై 2 మోదీకి కేసీఆర్ కి మెసేజ్ పంపించండి, అది చెయ్యండి, నాతో కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రశ్న